దర్శకధీరుడు రాజమౌళి డివివి బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా 350 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతూ చేస్తున్న సినిమా RRR. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఇద్దరూ కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఏ విధంగా ఉంటుంది అనేదే ఈ చిత్రకథ. వాస్తవిక పాత్రలతో కల్పిత గాథ ఆధారంగా చేస్తున్న సినిమా ఇదని రాజమౌళి ఎప్పుడూ చెప్పారు. సో ఇందులో ఆదిలాబాద్కి చెందిన నిజాం నవాబుల అకృత్యాలను ఎదిరించే కొమరం భీమ్గా NTR, అలాగే విశాఖ మన్యం వీరుడిగా బ్రిటిషు వారితో పోరాడేటువంటి తెలుగు వీరుడిగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇద్దరు వేరువేరు ప్రాంతాలకి వేరువేరు సమయానికి చెందినవారు. ఇటువంటి రెండు క్యారెక్టర్ని రాజమౌళి ఎలా కలిపి చూపిస్తాడు అనేదే ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇలాంటి కాంబో చరిత్రలో అసలు లేదు. ఇది వరకు చెప్పినట్టు వాళ్ళు ఒకవేళ కలిస్తే అనేటువంటి ఒక అంశాన్ని ఆధారం చేసుకుని చేసిన కథే ఈ RRR. రాజమౌళి మాత్రం దీనికి ఇన్స్పిరేషన్ మోటార్ సైకిల్ డైరీస్ అనే చిత్రమని చెప్తారు. ఖచ్చితంగా ఇదే కనుక నిజమైతే ఈ ఇద్దరు కూడా ఒకే పాత్రలో కనిపించేస్తారు. అంటే NTR చరణ్ ఇద్దరు వేరుగా కనిపించే ఒకే పాత్ర. ఇదే కనుక నిజమైతే ప్రేక్షకులు షాక్ ట్రీట్మెంట్ని గురి అయినట్టే. ఎందుకంటే ఈ ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుంది అనేదే అర్థం. ఎందుకంటే రెండు భిన్న ధృవాలు, రెండు భిన్న సమయాలు, రెండింటినీ ఒకటిగా చూపించాలంటే అక్కడ రాజమౌళి మాయాజాలం ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఆ మాయని మనల్ని కూడా మంత్రజాలంలో పడేస్తాడా అనేది ఆయన స్టోరీ లైన్ ఎలాగూ చెప్పడు కనుక మనం చూడాల్సిందే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.